ఈరోజు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 87వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కర్ణాట యాదగిరి, మునగాల సైదులు, జిల్లా యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ పగిళ్ళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 87వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు గత 1952లోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తాను జరుగుతున్న తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న ఉద్యమాలని రూపంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు తిరిగి ఒక గల్లీ నుంచి అమెరికా వరకు చైతన్యం చేసినటువంటి గొప్ప నాయకుడు. వారు తెలంగాణ జాతి పిత జయశంకర్ సారు గారు వారి ఆశయాలు సిద్ధించినందుకు వారి ఈ లోకంలో ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారని ఈ సందర్భంగా తెలియజేస్తాము. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 85వ జయంతి ఘనంగా జరుపుకోవటం జరిగింది. జయశంకర్ సారు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఉండు, కానీ తెలంగాణ వచ్చే వరకు ఆ సారు లేడు, మనందరికీ బాధాకరం. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. వారు ఉన్నత చదువులు చదువుకొని ఉమ్మడి స్టేట్లో తెలంగాణ రాష్ట్రం కొరకు కాకతీయ యూనివర్సిటీ బీసీగా ఒక మేధావిగా అనేక మందిని తయారు చేసి వారు అమరులయ్యారు. వారి బాటలో తెలంగాణ రాష్ట్రం పోయి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని ఈ సందర్భంగా